చాణక్య నీతిలో ఒక శ్లోకం తెలుసుకుందాము. కహ కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ కశ్చాహం కాచ మే శక్తిః ఇతి చింత్యం ముహుర్ముహుః. వ్యవహారాన్ని తెలియజేసే శ్లోకం ఇది. ప్రతి మనిషి గుడ్డిగా పోకుండా పక్కవాడిని చూసి వాడి వెనక పడకుండా, ఎక్కువ మంది ఏది చేస్తే అది చెయ్యకుండా సొంత తెలివితో ఆలోచించాలి. అదే విషయాన్ని శ్లోకం చెప్తోంది. ఇప్పుడు ఎటువంటి కాలం నడుస్తుంది? నాకు మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, నేను ఉండవలసిన స్థానం ఏమిటి, నా ఆదాయం ఏమిటి, ఏమేమిటి, నేను ఎవరిని, నా శక్తి ఏమిటి అని మాటి మాటికి ఆలోచిస్తూ ఉండాలి. గుంపులో గోవింద గొర్రెల మంద అన్నట్టు వ్యవహరిస్తే నష్టము భ్రష్టము తప్పదు. ప్రతి మనిషి తనను తాను సరిగ్గా అంచనా వేసుకొనాలి, తను తాను తెలుసుకొనాలి, తన శక్తి ఏమిటి, తన ప్రతిభ ఏమిటి, తన వ్యక్తిత్వం ఏమిటి, తాను దేనికి అర్హుడు, దేనికి అనర్హుడు, తనకు నిజమైన మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు, ఈనాడున్న దేశకాల పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ సక్రమంగా అంచనా వేయాలి. అప్పుడే కార్యరంగంలో విజయం సాధిస్తాడు, అతడు చేసే సాధన సఫలం అవుతుంది. తన గురించి తనకు సక్రమమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. పక్కింటి వారి గురించి, ఎదురింటి వారి గురించి, ఎవరి గురించో మనం ఎన్నో విశేషాలు వివరాలు చెప్తాం, కానీ మన గురించి మనకు అవగాహన ఉండదు. అదే వ్యవహార దోషము. సమాజంలో సక్రమమైన వ్యవహారం జరగాలంటే తన గురించి తనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. తను వ్యాపారిగా పనికొస్తాడా, కళాకారుడిగా రాణిస్తాడా, లేక ఉద్యోగిగా బాగుంటాడా, లేదా అధికారిగా ఉండాలా, ఇవన్నీ ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తమ్ముడిని చూసో, అన్నను చూసో, మిత్రులను చూసో నిర్ణయించుకునేవి కావు. సొంత బుద్ధితో మనిషి ఆలోచించాలి. అప్పుడే అతడు ముందుకు వెళతాడు, విజయం సాధిస్తాడు, జీవితము సుఖ శాంతులతో ఉంటుంది. కేవలము 10 మందిని ఆదర్శంగా పెట్టుకుంటే, వారు నడిచినట్టే నడిస్తే అది మనకు చెల్లకపోవచ్చు. కాబట్టి 10 మందిని గమనించినప్పటికీ తనకు, తన వ్యక్తిత్వానికి ఏది సరిపడుతుందో, ఏది అవసరమో దాన్ని అనుసరిస్తే, ఆచరిస్తే మనిషి వ్యవహారంలో సఫలమవుతాడు, జీవితం సుఖవంతం అవుతుంది.